మీ అందరూ కూడా చూస్తున్నా, ఇది సరే కొంత పరిణితి చెందటం అనండి, లేకపోతే భగవద్గీతలో ఏం చెప్పారంటే నేను ఎప్పటికీ ఉండను, నువ్వు ఎప్పటికీ ఉండవు, మనం చేసిన మంచి పని మిగిలి ఉంటుంది. ఇది భగవద్గీత చెప్పింది. అదేవిధంగా అంటే దాంట్లో రావణాసురుడు దుర్యోధనుడు కూడా కాలగర్భంలో కలిసిపోయారు, అహంకారం మనిషికి ఎక్కితే. అదేవిధంగా బైబిల్లో ఏం చెప్పారు తెలుసా, తన్ను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతాడు. అంటే మనం ఎంత తగ్గుంటే అంత దేవుడి దగ్గర హెచ్చింపబడతాం, ప్రజల్లో ఉంటాం. అదేవిధంగా ఖురాన్లో ఏం చెప్పారు అంటే మహమ్మద్ ప్రవక్త, అహంకారం అనేది సైతాన్తో సమానం. అహంకారం ఎక్కినటువంటి మనిషిని సైతాన్ని ఏ విధంగా అయితే తరిగిపోతారు, భగవంతుడు ప్రజలు కూడా అదే విధంగా తరిగిపోతారు. ఇది నేను చెప్పినవి కాదయ్యా, భగవద్గీతలో అదేవిధంగా బైబిల్లో ఖురాన్లో చెప్పినటువంటి వాక్యాల్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. రాజకీయ నాయకులకి మాకు అహంకారం పై మీరితే తప్పనిసరిగా దానికి ఖచ్చితంగా మేము బాధ్యులు అవుతాం. మా పదవీచ్యుతులైన తర్వాత మేము దానికి తగినటువంటి మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.